తాడికొండ మండలం పొన్నెకలు గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి 18 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు. పొన్నెకలు గ్రామంలోని కొండ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు తాడికొండ పోలీసులు దాడి చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లు లాం గ్రామంలో పేకాట శిబిరాలపై ఈ రోజున దాడి చేయడం జరిగినది. దాంట్లో భాగంగా పొన్నెకల్లు గ్రామంలో పొన్నెకల్లు బైపాస్ దగ్గర 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకునగా వారి వద్ద నుండి 34,000 రూపాయలు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మరొక ఘటనలో లాం గ్రామ శివారు రేకు షెడ్డులో 11 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 81,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సిహెచ్ రాజశేఖర్ తెలిపారు. లాం గ్రామ శివారులలో 11 మంది పేకాట ఆడుతుండగా వారిని కూడా పట్టుకొనగా వారి వద్ద నుండి 47,650 రూపాయలు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి వారందరినీ కూడా ఈ రోజున అరెస్టు చేయడం జరిగింది. తాడికొండ మండలంలో పేకాట ఆడినట్లయితే వారిపైన నిఘా ఉంచి పట్టుకొని అరెస్ట్